హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆషి కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్నైల్ చూడగానే ఓపెన్ చేసేసింటారు కదా. అవునండి, ఇవాళ నేను ఫ్రెష్ ద్రాక్షతో మీకు మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కిస్మిస్ని చూసారు కదా, ఫ్రెష్ ద్రాక్షతో మనమే కిస్మిస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అండ్ అలాగే ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినారంటే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? చూసారు కదా, నేను ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం. ఎలాగొస్తుందో నాకు తెలీదు, బట్ మీకోసం నేను ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెష్ గ్రేప్స్ చాలా బాగున్నాయి కదా, నోరు ఊడిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. సో ట్రై చేద్దామా? సో ముందుగా మనము ఈ గ్రేప్స్ అన్నీ చూసారు కదా, అన్నీ నీట్గా తీసి పెట్టేసుకోవాలండి. 1 కిలో గ్రేప్స్ తీసుకోవాలి. ఓకేనా? సో నీట్గా, సో ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. ఓకేనా? ఎంత పెద్ద గుత్తు. సో మొత్తం ఇలా 1 బై 1 నీట్గా తీసేసుకోవాలి. ఓకేనా? వేసుకోకుండా ఈ పక్కన పెట్టేసేయాలి. సౌండ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి కదా. మా ఇంటి రోడ్డు, మా ఇంటి పక్కనే రోడ్ అండి, ఏం చేద్దాం? బయట వెల్డింగ్ షాప్లు, ఆటోలు, బస్సెస్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. తల నొప్పి, అందుకే ఎప్పుడు డోర్ క్లోజ్ చేసుకునే ఉంటాం. సో వేస్ట్ ఇవి పక్కన పడేయాలి. ఓకేనా? సో ఇలా సో రెడీ అయిపోయింది గ్రేప్స్. క్లీన్ చేసేద్దామా? సో ఇవన్నీ ఇప్పుడు వాటర్లో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఎలా క్లీన్ చేసుకోవాలంటే 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేయాలండి. ఇలా మొత్తం 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూపిస్తాను క్లీన్ చేయడం. సో పదండి కిచెన్లోకి వెళ్ళి. సో చూసారు కదా, ద్రాక్ష అంతా ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ద్రాక్ష మీద మందు అనేది చల్లుతూ ఉంటారు కదా. సో దానివల్ల వైట్ అవి అంతా ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం 2-3 టైమ్స్ క్లీన్ చేయాలండి. సో ఇలా నీళ్ళన్నీ వంపేసుకోండి. ఇలాగే 2-3 టైమ్స్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత నేను అక్కడున్న చూసారు కదా, మొత్తం వాటర్ ఒక డ్రాప్ కూడా లేకుండా ఇలా వంచేసుకున్నామంటే ఒక డ్రాప్ కూడా ఉండదు మొత్తం గ్రేప్స్లో. సో వాటర్ లేకుండా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో, క్లీన్ చేసినాక ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి.
సో నేను అన్ని 1 కిలో గ్రేప్స్తో చేద్దాం అనుకున్నా, బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తుందో ఏమో అనేసి కొన్ని మాత్రమే చేశానండి. 1/2 కిలో గ్రేప్స్ చేశాను, మిగతా 1/2 కిలో గ్రేప్స్ పిల్లలు తినడానికి ఉంచేసానండి. సో వేరే గిన్నె వెడల్పు లాంటి గిన్నె తీసుకొని క్లీన్ చేసుకొని అందులో మనం తాగే వాటిని, సో వెడల్పు లాంటి గిన్నెలో మళ్ళీ ఒకసారి, సో వెడల్పు లాంటి గిన్నెలో మళ్ళీ ఒకసారి గ్రేప్స్ వేసి క్లీన్ చేసుకొని తర్వాత అదే గిన్నెలో గ్రేప్స్ పక్కన పెట్టేసి అదే గిన్నెలో మంచినీళ్ళు తీసుకున్నానండి. సో మంచినీళ్ళు తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. 3 గ్లాసెస్ ఆర్ 4 గ్లాసెస్ వాటర్ మనం ద్రాక్ష పళ్ళని బట్టి వాటర్ తీసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అవుతూ బాగా బాయిల్ అవ్వాలండి. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో గ్రేప్స్ వేసేసాను నేను. సో గ్రేప్స్ ఎక్కువ ఉడకనివ్వకూడదండి, ఉడుకుతున్న వాటర్లో వేయాలి కాబట్టి. సో 2 మినిట్స్ ఖచ్చితంగా టైం పెట్టుకోవాలండి, 2 మినిట్సే బాయిల్ చేయాలి, ఎక్కువ బాయిల్ చేయకూడదు, కల్పించి మెత్త మెత్తగా అయిపోతుంది కదా. సో 2 మినిట్స్నే బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అయిపోయింది కదా, నేను ఇక్కడ గ్రేప్స్ తింటూ వంట చేసుకుంటున్నానండి. సో అది బాయిల్ అయ్యే లోపల గ్రేప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రేప్స్ తింటున్నాను. సో చాలా టేస్టీ ఎమ్మీగా ఉందండి, నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే. సో చాలా టేస్ట్ కూడా బాగున్నాయండి, సీడ్లెస్ కదా. సో అక్కడ సో బాయిల్ అయిపోయిందండి గ్రేప్స్, 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ పైన ఎక్కువ ఉడకనివ్వకూడదండి గ్రేప్స్ని. సో చూసారు కదా, సో కలర్ కూడా చేంజ్ అయింది, లైట్గా వైట్ కలర్లో వచ్చేసింది, లైట్ వైట్ కలర్లో వచ్చింది. సో గ్రేప్స్ రంగు మారిపోయాయి కదా, నాకు డిఫరెంట్ తెలియట్లేదు ఉడి చేంజ్ అయిందా లేదా అని. అందుకే అక్కడ గ్రేప్ ఉండదు దాన్ని అయితే అందులో వేసుకుంటున్నాను. సో కలర్ అయితే చేంజ్ అయింది, వెంటనే పక్కకు తీసుకోవాలండి వేరే ప్లేట్లోకి. మరి ఎక్కువ బాయిల్ అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, స్టవ్ని సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ గ్రేప్స్ అన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నానండి. సో వాటర్ ఏం లేకుండా జల్లెడ గంటి తీసుకొని వాటర్ను ఎలా మొత్తం గ్రేప్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో చాలా ఈజీ అండి కిస్మిస్ ప్రిపేర్ చేయడం, కాకపోతే అవి ఎండబెట్టడానికి 2-3 డేస్ పడుతుంది ఎండడానికి. సో సింపుల్గా మనం వీలున్నప్పుడు ఇంట్లోనే కిస్మిస్ ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా. బయట తినేదానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా నీటివన్నీ ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్తో మనము ఇలా సో ఇంట్లోనే మనము ఈజీగా ఫ్రెష్గా ఉండే ద్రాక్షతో కిస్మిస్ని రెడీ చేసుకోవచ్చు కదా. సో చూసారు కదా, ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ కింద ఇలా కొంచెంసేపు తడి లేకుండా ఆరబెట్టానండి. తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో కాటన్ క్లాత్ వేసుకున్నాను. ఆ కాటన్ క్లాత్లో ఈ గ్రేప్స్ అన్నీ వేసేసి పలచగా పరుచుకున్నానండి, ఎందుకంటే వాటర్ అనేది పీల్చేసుకోవాలి కదా. తడి అసలు కొంచెం శాతం 1% కూడా ఉండకూడదు, తడి లేకుండా చూసుకోవాలి మెయిన్ మనం. సో ఇలా మొత్తం గ్రేప్స్ అన్నీ క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద పరిచేసుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా పరుచుకోవాలండి. కాటన్ క్లాత్ అయితే వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి కాటన్ క్లాతే యూజ్ చేయాలండి. తర్వాత ఈ ప్లేట్ని ఎత్తి మనము మన ఎండ వచ్చే చోట బాగా ఎండకి ఆరబెట్టాలండి. స్టార్ట్ అయింది, తీసినావా? స్టార్ట్ చేసానా? ఓపెన్ చేసి పెట్టామంటే దుమ్ము పైన కాకులన్నీ తీసుకుని వెళ్ళిపోతాయి కదా, అందుకని క్లాత్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ కిస్మిస్ అనేది రెడీ అయిపోయింది, కాకపోతే 2-3 డేస్ బాగా ఎండకు ఎండి పెట్టాలండి. సో చూసారు కదా, కిస్మిస్ ఇంట్లోనే చేసుకున్న కిస్మిస్ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉందండి.
హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కిస్మిస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.